నమస్తే సార్ మీ పేరు నమస్తే మేడం నా పేరు ఏ నితిన్ కుమార్ ఏం చేస్తుంటారు నేను బీటెక్ కంప్లీట్ చేశాను పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తుంటాను ఓకే మరి ఈసారి మన తెలంగాణలో నవంబర్ 30 కి ఎలక్షన్స్ జరుగుతాయంటారు మరి ఈసారి ఏ ప్రభుత్వం వస్తది అనుకుంటున్నారు యాజ్ యుజువల్ గా థర్డ్ టైం కేసీఆర్ వస్తారు కంపల్సరీ అంత నమ్మకం ఏంటండి నమ్మకం అంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరి కి లబ్ధి పొందుతున్నాయి అందరూ ఈయననే రావాలని కోరుకుంటున్నారు అందరూ మీరు బీటెక్ చేసా అంటున్నారు కాబట్టి మరి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పరంగా ఈయన ఏ రకంగా డెవలప్ చేశారు అంటారు ఇప్పుడు మీరు కేటీఆర్ ని తీసుకోండి చాలా కంపెనీస్ తెచ్చాడు ఐటీ సెక్టార్ అనేది తనే డెవలప్ చేస్తున్నారు మీరు చూస్తూనే ఉంటున్నారు ఆయన బయట విదేశాలకు వెళ్ళడము ఇక్కడ తీసుకురావడము 100% ఈ టర్మ్లో బీటెక్ స్టూడెంట్స్కి ఎడ్యుకేటెడ్ ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయిన పర్సన్ ఉంటారో వాళ్ళకి 100% జాబ్స్ వస్తాయి గవర్నమెంట్ పరంగా కాకుండా ప్రైవేట్లో కూడా వస్తాయి ఇప్పుడు ఒక స్టూడెంట్గా చెప్పండి ఇప్పుడు అదేంటికి మన కేసీఆర్ గారికి ఆపోజిషన్ పార్టీ ఏది బలంగా లేదని కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ కొంచెం బలంగా ఉంది ఆపోజిషన్ కానీ కొంతమంది అంటున్నారు మీకు తెలిసి ఏది కరెక్ట్ అంటారు అసలు కేసీఆర్కి పోటీ ఏది లేదు బీజేపీకి కాంగ్రెస్కి పోటీ ఉంది తప్ప కేసీఆర్కి అసలు పోటీ లేదు అసలు అది ఏంటంటే పబ్లిక్లో కొంతమంది నెగిటివ్ పర్సన్ వాళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల అట్లా అవుతుంది కానీ 98% జెన్యున్గా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది మళ్ళీ స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్మెంట్స్ స్టార్ట్ చేస్తా అంటున్నారు అదేవిధంగా దళితులకి కానీ కొంచెం వేరే వాళ్ళకి కానివ్వండి కొత్త కొత్త స్కీమ్స్ పెడుతున్నారు అలాంటి స్కీమ్స్లో మీకేమైనా వచ్చిందా మీ కుటుంబానికి నాకు రాలేదు మా రిలేటివ్స్లో చాలామందికి కళ్యాణ లక్ష్మి వచ్చింది మరి ఇప్పుడు బీసీ లోన్స్ పెట్టారు మొన్న ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ లేని వాళ్ళు వాళ్ళు కొంతమందికి బీసీ లోన్స్ కూడా వచ్చాయి కదా 100 వచ్చాయి అందరికి వచ్చాయి దళిత బంధువులు వచ్చాయి మా ఫ్రెండ్స్కి దళిత బంధువులు వచ్చాయి ప్రతి ఒక్కటి అందరికీ న్యాయమే జరుగుతుంది 100% జరగదు వాళ్ళకు కూడా ఒక 80% అయితే రిలీజ్ అయింది ఆఫ్టర్ ఎలక్షన్ ఇంకా మళ్ళీ ఇస్తారు ఇంకా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ టర్మ్లో కూడా మన తెలంగాణ ప్రభుత్వం అది ఇక్కడ వచ్చాక తెలంగాణ ఏ రకంగా డెవలప్ అయిందంటారు డెవలప్ అయిందంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంతవరకు చెప్పిన డెవలప్మెంట్ గురించి చెప్పాను ఇక డెవలప్మెంట్ అంటే ఎలా చెప్తాం చెప్పండి ఇప్పుడు రోడ్స్ చూసుకోండి సపోజ్ ఇప్పుడు ఇక్కడ ముషిరాబాద్లో స్టీల్ బ్రిడ్జ్ చూసుకోండి ఒకప్పుడు ఇందిరాపార్క్ నుంచి ఆంధ్రమలా సభ వెళ్ళాలంటే 20 నిమిషాలు పడుతుంది ఇప్పుడు ఒక 2 నిమిషాలు వెళ్ళిపోయి వస్తున్నాము ఈ విధంగా డెవలప్మెంట్ ఎలా జరిగిందో చెప్పుకోవచ్చు మనము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ